सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामसीताम् भोरोहचञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। आपदामपहर्तारं दातारं ध्रुवसम्पदां लोकाभिरामं श्रीरामं मोक्षदं तं नमाम्यहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:30. తిథి నవమి రాత్రి 9:57 వరకు. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 3:06 వరకు. వర్జం సాయంకాలం 6:52 నుంచి 8:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:39 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది 6:52 వరకు. మరల రాత్రి 3:52 నుంచి 5:22 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు. నేటి శుభ సమయం అష్టక వర్గరీత్యా లాభప్రదమైన సుఖప్రదమైన ఆనందప్రదమైన పూజా విధానాలకు దానాలకు ఉపకరించే సమయం. ఉత్తమ సమయం ఉదయం 7:00. మనం ప్రతిరోజు కూడా దానం చేయాలండి. దానం చేయని రోజును దుర్దినం అంటుంది శాస్త్రం. ఆ కారణంగా శుభ సమయంలో కనుక మనం దానం చేసినట్లయితే అత్యధికమైన అంటే ఎన్నో రెట్లు ఎక్కువ దానం చేసినటువంటి ఉత్తమ ఫలితాన్ని కూడా మనం పొందుతాం అన్నమాట. కాబట్టి ఆ దానాన్ని మనం ఎవరికో వెళ్ళి ఇవ్వాలి అనేటువంటి కుదరకపోయినా సాక్షాత్తు దైవం దగ్గరే సమర్పించుకున్నట్లయితే అది ఉత్కృష్టమైన దానంగా రూపొందుతుంది. అదేవిధంగా నేటి యొక్క విశేషము అనేది బుధవారం. ఇది శ్రీరామచంద్రునకు ప్రీతికరమైనది. మనం ఆలోచించాలి, మొత్తము ఒక్కొక్క దైవము ఒక్కొక్క విషయానికి ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి విఘ్నాలు తొలగించడానికి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం, అలాగే లౌకిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము సమన్వయాత్మకంగా మనకు వృద్ధి చెందడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం. అదేవిధంగా మనకు శ్రీరామచంద్రుని దేనికోసం ఆరాధించాలి అంటే రెండే రెండు. ఒకటి, మనకు రామరాజ్యం ఏర్పడాలి. ఎక్కడ ఏర్పడాలి? మన ఇంట్లో ఏర్పడాలి, మన వీధిలో ఏర్పడాలి, మన నగరంలో ఏర్పడాలి, మన యొక్క రాష్ట్రంలో ఏర్పడాలి, మన దేశంలో ఏర్పడాలి, ప్రపంచంలో ఏర్పడాలి. ఎందుకని? పక్కవాడు దోషైనా కూడా మనమే ఇబ్బంది పడతామండి. మన పక్క రాజ్యాలే కాదు, అన్ని రాజ్యాలు కూడా రామరాజ్యంతోనే ధర్మరాజ్యంగానే ఉండాలి. ఆ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకత ప్రతి వ్యక్తి అనుభవించేదే. ఆ కారణంగా మనకి రామరాజ్యం ఏర్పడాలంటే ఏం చేయాలి? శ్రీరామచంద్రుడిని ప్రార్థించాలి. నేటి ఆణిమత్యాలు ఉన్న చీకటిని నిందించకు, చిరుదీపం వెలిగించు. ధ్యానమనేది ఏకాగ్రతతోనూ ఏకాంతంలోనూ మాత్రమే సిద్ధిస్తుంది అనుకోవద్దు. అది నీలో అంతర్లీనంగా ఎప్పుడూ ఉంది. అర్థం చేసుకోగలిగితే వశమవుతుంది.
ओम नमो नारायणाय ओम नमस्सिवाय श्रीमात्रे नमः स्त्रीलकु సౌభాగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి అమృత తుల్యమైనటువంటి గొప్ప విశేషవంతం కలిగినటువంటిది తులసి ఆరాధన అని. ఈ తులసి పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వటమే కాకుండా మానవ జీవితంలో ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాన్ని కూడాను కలిగింపచేస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని తొలగించడానికి కూడాను సహకరిస్తుంది. స్త్రీలు గనక తులసి ఉపాసనా తత్వాన్ని అలవాటు చేసుకొని ప్రతి గృహంలో కూడాను నిత్యం తులసి కోట వద్ద దీపారాధన చేసి ఆ చల్లని తల్లికి ప్రదక్షిణాదులు గనక నిర్వహించి పాలను నైవేద్యంగా సమర్పించి ఆ పాలను గనక గృహిణి గనక స్వీకరించినట్లయితే సౌభాగ్య తత్వంతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తులసిదేవి విష్ణుప్రియ కాబట్టి తులసి మాలను విష్ణుమూర్తికి గనక నిత్యం కూడాను దేవాలయానికి వెళ్ళి సమర్పించిన లేక మీ ఇంటిలోని విష్ణుమూర్తి యొక్క చిన్ని విగ్రహానికి తులసి దళాల్ని సమర్పించిన చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. కఫదోషాన్ని తొలగించేటువంటి అద్భుత ప్రక్రియ తులసిలో దాగి ఉంది. కాబట్టే దేవాలయానికి వెళ్ళినప్పుడు విష్ణాలయంలో తప్పనిసరిగా తులసి తీర్థం ఇవ్వటం జరుగుతుంది. మానవునికి చివరి దశలో కూడా తులసి తీర్థాన్ని గనక నోటిలో గనక అలా వేసినట్లయితే మోక్షప్రదమైనటువంటి జన్మ వచ్చి తీరుతుంది అని చెప్పేసి మన సనాతన సంస్కృతి తెలియజేస్తూ ఉన్నటువంటి విశిష్ట లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వేద భావన ఆత్మ విద్యార్థిగా మార్చు ధర్మ భావన యదన్ దాంతి గూర్చు దైవ భావన సర్వ దౌర్బల్యముల కూల్చు భక్తి భావన గుండె బాధ మాన్సు శాంతి భావన మనశ్శక్తిని హెచ్చించు త్యాగ భావన సదాఖ్యాతిగాంచు స్నేహ భావన సంఘ జీవశక్తులనిచ్చు ప్రేమ భావన మోక్ష వీధి చేర్చు సకల భావస్వరూప చిచ్చక్తివైన నిన్ను దలచిన బ్రతుకు సంపన్నమగును ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ ఓ వెంకటేశ్వర స్వామి. వేద భావన ఆత్మ విద్యార్థిగా మార్చు వేదములను అభ్యసించి లేదా వేద రుక్కులలోని భావములను తెలుసుకొని మననము చేసి వేద పండితులను గౌరవించి వారిని పూజించటం వల్ల ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మతత్వ విద్యార్థిగా చేస్తాయి ఈ వేదభావములు. ధర్మ భావన యదన్ దాంతి గూర్చు ధార్మికునిగా సాగాలి, ఏది ధర్మం, ఎలా మసులుకోవాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయటం వల్ల హృదయానికి శాంతి స్థిరత్వము ఏర్పడతాయి. దైవ భావన సర్వ దౌర్బల్యముల కూల్చు దైవం పైన ఆరాధనాభావాన్ని కలిగి ఉండటం వల్ల ఏదైనా ఒక ప్రత్యేకమైన దైవాన్ని నిరంతరం ఆరాధిస్తూ ఉండటం వల్ల సకల బలహీనతలు పటాపంచలై శక్తిమంతుడవుతాడు. భక్తి భావన గుండె బాధ మాన్సు భగవంతుని పైన భక్తిని కలిగి ఉండటం వల్ల సద్భక్తులతో స్నేహం చేయటం వల్ల సద్భక్తిని పెంపొందించుకోవటం వల్ల హృదయంలో ఉండేటువంటి ఆర్తి పటాపంచలైపోతుంది. హృదయానికి ప్రశాంతి నిర్మలత్వము కలుగుతుంది.
శాంతి భావన మనశ్శక్తి హెచ్చించు మనశ్శక్తిని విపరీతంగా పెంచుతుంది శాంత భావన నిరంతరము ప్రశాంతముగా ఉండామనేది భావన చేసినట్లయితే ప్రశాంతముగా ఉండేటువంటి బోధలు చేసేవారు లభిస్తారు ఆ బోధలు దృఢపడతాయి తరువాత ఆ బోధ వలన హృదయంలో శాంతి దృఢంగా నిలబడుతుంది శాంతి భావన మనశ్శక్తిని హెచ్చించు ఆ శాంతి భావనతో ఉన్నవాడి మనస్సు మహాశక్తిమంతమవుతుంది త్యాగ భావన సదా ఖ్యాతిగాంచు ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అందుకోసం మనకి ఉన్నదానిని కూడా వదిలివేయటానికి సిద్ధపడాలి ఏ మాత్రము సంశయించకూడదు త్యాగాన్ని మనం అలవరుచుకోవాలి అని భావన చేసినట్టయితే అది సత్కీర్తిని తెచ్చిపెడుతుంది స్నేహ భావన సంఘ జీవశక్తులనిచ్చు అందరితో స్నేహంగా మసులుకోవటం అనేది ప్రారంభించినట్లయితే సంఘంలో ఎందరెందరో ఎన్నెన్నో ప్రజ్ఞలు ఉన్నటువంటి వారందరూ కూడా తన చుట్టూ చేరతారు ఈ సంఘంలో ఉన్న జీవశక్తులన్నీ కూడా తనకు అండదండగా ఉండి వారందరితోనూ అద్భుతమైన సేవా కార్యక్రమములు చేసేటువంటి శక్తి కలుగుతుంది ప్రేమ భావన మోక్ష వీధి చేర్చు అందరినీ ప్రేమించటం వల్ల మోక్షస్థితికి చేరుకుంటాడు మానవుడు సకల భావస్వరూప చిచ్చక్తివైన నిన్ను దలచిన బ్రతుకు సంపన్నమగును ఈ అన్ని భావములతో కూడుకున్నటువంటి మహాశక్తి స్వరూపుడవైన నిన్ను గనక నిరంతరం తలచుకున్నట్లయితే నిన్ను స్మరిస్తూ నీ నామ జపంతో సాగినట్లయితే సర్వ సంపన్నుడవుతాడయ్యా జీవితంలో కావలసినవన్నీ వాటంతటా అవే వస్తాయి ఆ విధంగా నువ్వు అనుగ్రహిస్తావు ధర్మార్థ కామ మోక్షములను నీవే కలుగజేస్తావు నిత్య విజయుణ్ణి చేస్తావు అంటూ ఆ వెంకటేశ్వరుని యొక్క మహిమలను ప్రస్తుతిస్తూ ఆయన లీలలను తత్వములను తెలియజేస్తూ ఆర్తితో భక్తితో అద్భుతమైన శతకాన్ని మనకు రాసి అందించిన విద్వత్ కవులు ద్విశతావధానులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారి కలియుగ సార్వభౌమ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః గార్గ్య మహాముని అనేకమంది మహర్షులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సనత్కుమారుని కొంతమంది యోగులు ప్రశ్నించారు అనే ప్రస్తావన చేస్తున్నారు ఆ యోగుల ప్రశ్నలో ధర్మసమ్మతమైన ధనం సమృద్ధిగా లభించడానికై పనికొచ్చేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పవయ్యా ఆ జపించవలసిన మంత్రాన్ని ఉపదేశించు అది దారిద్ర్య ధ్వంసినీ విద్య దారిద్రాలను పోగొట్టే విద్య అయి ఉండాలి అంతేకాదు నువ్వు ఉపదేశించే విద్యకు ఉండవలసిన లక్షణముల్లో కేవలం దరిద్రనాశనం మాత్రమే కాకుండా మరికొన్ని లక్షణాలు ఉండాలట అది కేన వా బ్రహ్మ విద్యాపి కేన మృత్యు వినాశిని సర్వాసాం సారభూతైక విద్యానాం కేన కీర్తిత ప్రత్యక్షం సిద్ధిదా బ్రహ్మన్ ఇన్ని లక్షణాలు చెప్పారు ఇక్కడ కేవలం దరిద్రాన్ని పోగొట్టడమే కాకుండా అది బ్రహ్మ విద్య కూడా ఇవ్వాలి బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మ జ్ఞానం అంటే యోగులు ఎంత గొప్ప ప్రశ్న వేస్తున్నారు కేవలం ధనం ఒక్కటే జీవితానికి సరిపోదు అది కేవలం ఒక భాగం మాత్రమే అసలు లక్ష్యం బ్రహ్మ విద్య పరబ్రహ్మ జ్ఞానం లేనప్పుడు ఈ జన్మ దొరికి కూడా వ్యర్థం అందుకు అది కావాలి జీవితానికి అసలు ప్రయోజనం అసలు అర్థం అది అర్థం అంటే ప్రయోజనం ఈ అర్థమా పురుషార్థాల్లో ఒక అర్థం మాత్రమే పరిపూర్ణార్థం మోక్షం దానికి కావలసిన బ్రహ్మ విద్య చాలా అవసరం ఇప్పుడు అక్కర్లేదండి బ్రహ్మ విద్య అంటే ఇంకా కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి వస్తుంది పొందితే మానవ శరీరంతోనే పొందగలం బ్రహ్మ విద్య అందుకు మానవ జన్మకి సార్థకత ఏమిటంటే
ఈ శరీరం ఉన్నంత కాలం ధర్మబద్ధంగా జీవించాలి, అలా జీవించడానికి లోటు లేకుండా ధనం కావాలి, అది చేస్తూనే ఆధ్యాత్మిక సాధన చేసి బ్రహ్మ విద్యను పొందాలి. కనుక నువ్వు ఉపదేశించే విద్యలో ధనప్రాప్తి మాత్రమే కాకుండా బ్రహ్మ విద్య కూడా కలిగించే లక్షణం ఉండాలి ఆ మంత్రరాశికి. మూడవది కేన మృత్యు వినాశిని, ఆ విద్య పఠించడం వల్ల మృత్యు బాధ లేకుండా ఉండాలి. అంటే వాడు మరణించకుండా జీవిస్తాడని అర్థమా? కాదు. ఇక్కడ ఇందులో విషయం ఏంటంటే దీర్ఘాయువు కలిగి ఉండుట. మృత్యు వినాశిని అంటే ఇది అర్థం, దీర్ఘాయువు కలిగి ఉండుట. వాడు సంపూర్ణమైన ఆయువుతో ఉండాలి, ఇక శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యం కూడా మృత్యువు కిందే లెక్క. అన్ని ఇంద్రియములు పటిష్టంగా పనిచేస్తూ దీర్ఘాయువుతో ఉంటేనే అది సరి అయిన జీవితం. అలా ఉండగలిగేటటువంటి లక్షణమే మృత్యు వినాశిని విద్య అది చెప్తున్నారు. కనుక నువ్వు చెప్పేటటువంటి ఉపదేశించే మంత్రంలో ఇటు ధనప్రాప్తి, బ్రహ్మ విద్య, మూడవది మృత్యు వినాశిని విద్య అయి ఉండాలి. అంతేకాదు సర్వ విద్యల సార విద్య అయి ఉండాలి. అలాంటి విద్య కోరుకుంటున్నారు. ఎందుకంటే అనేక మంత్రములు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చెప్పేది అన్ని మంత్రముల సారమై ఉండాలి. సర్వాసాం సారభూత ఏక విద్యానాం కేనకీర్తిత, అంటే సర్వాసాం విద్యానాం సారభూత ఏక అని, అంటే సర్వ విద్యల సారభూతమైనటువంటి విద్యగా ఏది చెప్పబడుతుందో దాన్ని చెప్పు. పైగా ప్రత్యక్షం సిద్ధిద, ఇలా పఠించితే దాని ఫలితం కనబడాలి. అది పఠించడం వల్ల ఇది లభించింది అని స్పృహ కలిగేలాంటి విద్య కావాలి. దీన్ని ప్రత్యక్ష సిద్ధి అని అంటారు. అది పఠించిన తర్వాత సిద్ధి కనిపించాలి. అలాంటి విద్యను మాకు ఉపదేశించవయ్యా. బ్రహ్మన్ దయానిధే, రెండు సంబోధనలు ఇక్కడ చేశారు. బ్రహ్మన్ అంటే జ్ఞానస్వరూప, దయానిధే ఓ దయాస్వరూప. అంటే గురువుకు ఉండవలసిన రెండు లక్షణములు మళ్ళీ చెప్తున్నారు. బ్రహ్మన్ దయానిధే, జ్ఞానము దయ రెండూ కలవాడవు, మాకు ఉపదేశించవయ్యా అంటే అప్పుడు సనత్కుమారుడు మాట్లాడుతున్నాడు. సాధుపుష్టం మహాభాగాః సర్వలోకహితైషిణః, ఎంత అద్భుతమైనటువంటి ఎత్తుగడవు ఇక్కడ. మంచి ప్రశ్న వేశారు, చాలా సంతోషం. ఓ మహానుభావులారా అని సంబోధించాడు ఇక్కడ. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మహానుభావులను ఎందుకన్నాడు? ఒక చక్కని ప్రశ్న వేశారు అంటే వాళ్ళలో ఎంత సంస్కారం ఉండాలి. పైగా గురువుకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే శిష్యుడిలో ఏ సులక్షణం కనబడినా ముందు అభినందించాలి, మరీ పొగడేయకూడదు కానీ ప్రోత్సహించాలి, ప్రోత్సాహపూర్వకంగా చెప్పాలి. అందుకే సాధుపుష్టం మహాభాగాహ అని చెప్పడంలో మహానుభావులారా చాలా మేలైన ప్రశ్న వేశారు. ఎందువల్ల మెచ్చుకుంటున్నాడంటే సర్వలోకహితైషిణః, మీరు ఈ ప్రశ్న వేయడం మీ స్వార్థం కోసం కాదు, అది తెలుసు ఆయనకి. ఎందుకంటే మహర్షులు వాళ్ళ కోసం అడగరు, వాళ్ళ తపస్సుతో దేన్నైనా సాధించగలరు, లోకక్షేమం కోసం అడుగుతారు. అందుకే మహర్షులను ఎందుకు నమస్కరించుకోవాలంటే వాళ్ళు ఏ సాధన చేసినా లోకక్షేమం కోసం చేస్తారు. ఇప్పుడు ఈ ప్రశ్న సనత్కుమారుడికి వేయడంలో కూడా సనత్కుమారుని ద్వారా లోకానికి హితం కలిగేటటువంటి విద్యను పొందాలని ఉద్దేశంతో అడిగారు. అందుకే మహానుభావుల స్వభావం ఎలా ఉంటుందంటే లోకహితమే వారి బుద్ధి. అందుకే పురాణాలు చదివేటప్పుడు ఆ శబ్దాలను బాగా పరిశీలిస్తే ఇంత సంస్కారం ఆనాటి యుగాల నాడే భారతదేశం పొందిందే, ఇలాంటి పురాణ విద్యకి వారసులమైన భారతీయులుగా పుట్టడం మన అదృష్టం అనిపిస్తుంది. అందుకే సర్వలోకహితైషిణః, సర్వలోకహితాన్ని కోరే మహాత్ములారా మీ ప్రశ్న చాలా బాగుంది, ఇంతకంటే గొప్ప ధర్మం ఏముంది అని అడిగాడు. అంటే మీరు ప్రశ్నించిన ప్రశ్న గొప్ప ధర్మం, ఇందులో అన్ని కూడి ఉన్నాయి. ఒక మానవుడికి కావలసిన అన్ని క్షేమములు మీ ప్రశ్నలోనే దాగి ఉన్నాయి. అందుకే మహతామేష ధర్మశ్చ నాణ్యేషామితి మే మతి, మహాత్ములకి మాత్రమే ఇటువంటి ధర్మబుద్ధి కలుగుతుంది. చాలా సంతోషం ఇది. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విద్య నేను తయారు చేసింది కాదు, ఇది ఒక సనాతనమైన విద్య, అంటే చాలా కాలం నుంచి వ్యాప్తిలో ఉన్నటువంటి శాశ్వతమైన విద్య ఇది. ఈ విద్య ఎవరిచ్చారు అంటే సృష్టికి కర్తయ్యై భర్తయ్యై హర్తయ్యై ఉన్నటువంటి పరమేశ్వరుడే ఇచ్చాడు. ఇది పరమేశ్వర దత్తమైన విద్య. అసలు ఈశ్వరుడే విద్యాస్వరూపుడు, ఆయనే ఇవ్వాలి ఏ విద్యనైనా, దాని ఋషి అందుకునిస్తాడు. ఆ పరమేశ్వరుడు మూడు రూపాలతో జగత్తును నిర్వహిస్తూ ఉంటాడు, సృష్టి స్థితి లయలు. అవి చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు మహాదేవ రూపములతో ఉంటాడు. ఇప్పుడు చెప్పబోతున్నటువంటివి బ్రహ్మ విష్ణు మహాదేవాది దేవతలందరూ కూడాను పొందినటువంటి విద్య. బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి సంప్రోక్తం కథయామ్యజ్యా లక్ష్మీనామ సహస్రకం. ఇప్పుడు నేను చెప్పబోతున్న విద్య పేరు లక్ష్మీ సహస్రనామ విద్య. ఇదే దారిద్ర్య ధ్వంసిని విద్య, ఇదే బ్రహ్మ విద్య, ఇదే అమృత విద్య అంటే మృత్యు వినాశిని విద్య, ఇది సర్వ విద్యల సారభూత విద్య అని మొత్తం నాలుగు లక్షణాలు కలిగిన విద్య పేరు లక్ష్మీ సహస్రనామం. ఇది ఎవరి వల్ల వచ్చింది అంటే సాక్షాత్ మహాలక్ష్మిని ప్రత్యక్షం చేసుకుని
ఆ తల్లి అనుగ్రహ కిరణాలు తమపై ప్రసరిస్తూ ఉండగా బుద్ధులు వికసించి ఆ తల్లిని చూస్తూ ఆ తల్లి ఇచ్చిన అనుగ్రహంతో దేవతలు పలికినటువంటి ఈ స్తోత్రం ఇది. కనుక ఈ స్తోత్రమున కర్తలు దేవతలే. ఎవరా దేవతలు అంటే బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి. బ్రహ్మ విష్ణు మహాదేవులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ ముగ్గురు, వాళ్ళతో పాటు మహేంద్రాది మహాత్మభి ఇంద్రాది దేవతలు అన్నారు. అంటే ఇంద్రుడు మొదలుకుని సర్వదేవతలు. ఇప్పుడు దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, ఆయనకు పైవాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రుడు. వీళ్ళందరూ కలిసి స్తోత్రించారు. పైగా లక్ష్మీ విద్యలో ఇంద్ర ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంద్రుడు ముల్లోకాల ఐశ్వర్యాన్ని నియమించే బాధ్యత పొందినటువంటి వాడు. ఈశ్వరుడు అతనికి ఆ పదవినిచ్చాడు. అంతేకాదు ఈశ్వర నామమైన ఇంద్రశబ్దాన్ని కూడా ఇంద్రుడికి ఇచ్చాడు ఆయన. అప్పుడు ఇంద్రుడికి సర్వైశ్వర్యం లభిస్తే కదా లోకాన్ని నియమించగలడు. అక్కడ ఐశ్వర్యములు రావాలి, ఐశ్వర్యములు యందు నియామక శక్తి రావాలి. ఆ రెండు ఇందిరా అయినటువంటి మహాలక్ష్మి అనుగ్రహం వల్లనే ఇంద్రుడు పొందాడు. అందుకే ఇంద్రుడు మహాలక్ష్మి భక్తుల్లో మొదట ఉంటాడు. అనేక లక్ష్మీ విద్యలకి ఇంద్రుడే ఆది. అలా ఇక్కడ మహేంద్రాది మహాత్మభి అని చెప్పడంలో అదొక విశేషం. పైగా బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా మహాలక్ష్మి ఉపాసకులు తెలుసుకోవాలి. అందుకే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవి సదా పూజిత అని చెప్పినట్లుగా, హరిబ్రహ్మేంద్ర సేవిత అని చెప్పినట్లుగా, హరిబ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా ఆ లక్ష్మీ కటాక్షం కోసం చూస్తుంటారు. లక్ష్మి కటాక్షించకపోతే బ్రహ్మకి బ్రహ్మైశ్వర్యము ఉండదు, విష్ణువుకి విష్ణువైశ్వర్యం ఉండదు, శివునికి శివైశ్వర్యం ఉండదు. అసలు ఈశ్వర శబ్దమే ఐశ్వర్యవంతుడైతేనే ఈశ్వరుడు అవుతాడు. అందుకు ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం ఎవరు? మహాలక్ష్మి. ఐశ్వర్య శక్తి ఆవిడ. అందుకు బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి సంప్రోక్తం కథయామ్యజ్య. నేను చెప్పబోతున్నది బ్రహ్మ విష్ణు రుద్రాదులు, ఆడ తర్వాత ఇంద్రాది దేవతలు చేసినటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని మీకు నేను ఉపదేశిస్తున్నాను అంటున్నారు సనత్కుమారులు వారు. చెప్తున్నవాడు సనత్కుమారుడు. ఆయన చెప్తున్నది సమస్త దేవతలు చేసిన లక్ష్మీ సహస్రనామ స్తోత్రం. ఇది చెప్తూ దీని ప్రత్యేకత ఒకటి విశేషంగా చెప్తున్నాడు. యస్య ఉచ్చారణ మాత్రేణ దారిద్ర్యాన్ ముచ్యతే నరః. దేన్ని కేవలం ఉచ్చరిస్తే చాలు దారిద్ర్యం నుంచి బయటపడిపోతారు. అలాంటి విద్య ఇది. ఉచ్చరించుట అంటే పలుకుట. దీన్ని కేవలం ఒక్కసారి పలికితే చాలు దారిద్ర్యం నుంచి బయటపడతారు. అలాంటిది మాటి మాటికి జపిస్తే ఏం లభిస్తుందనేది వర్ణించగలమా? కిం పునస్త జపాజాపి సర్వేష్టార్థాన్ అవాప్నుయాత్. కేవలం ఉచ్చరించితేనే దరిద్రముల నుంచి బయటపడతారే, అలాంటిది దీన్ని మాటి మాటికి జపించినట్లయితే వాళ్ళు సర్వ ఇష్టార్థములు పొందుతారు. అలాంటి అద్భుతమైనటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని చెప్పబోతున్నాను. ఇది సాక్షాత్తు దేవతలందరూ కలిపి చేసినటువంటి స్తోత్రము అంటున్నాడు సనత్కుమారుడు. ఇప్పుడు ప్రారంభమవుతున్నది. ముందుగా ధ్యాన శ్లోకాన్ని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఏ మంత్రం కానీ స్తోత్రం కానీ చదివితే ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ధ్యాన శ్లోకము అంటే ఆ మంత్రమునకు అధిదేవతని ధ్యానించాలి. అలాగే మొత్తం లక్ష్మీ సహస్రనామాలనే మంత్రరాశికి, అంటే 1008 నామాలు కలిగిన మాలా మంత్ర రాశికి అధిదేవత ఎలా ఉన్నది ఆ స్వరూపాన్ని ధ్యానించాలి. ఒక్కసారి ధ్యానించి స్తోత్రాన్ని పఠించాలి. ఆ స్వరూపం ఎలా ఉన్నదో వివరిస్తున్నారు. పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మాం అహర్నిశం పూర్ణీం దుబింబవదనాం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాఢ్యాం జాయే చంద్రసహోదరీం ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానందరూపిణీం సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్థలాలయాం దయాళుం అనిషంధ్యాయేత్ సుఖసిద్ధిస్వరూపిణీం. ఇక్కడ అమ్మవారి స్వరూపాన్ని, ధ్యానించవలసిన సగుణ సాకార స్వరూపము, ఆ రూపం యొక్క తత్వము అన్నీ ఈ శ్లోకముల యందు, ధ్యాన శ్లోకముల యందు చెప్పబడుతున్నాయి. ఈ మహాలక్ష్మి పద్మనాభప్రియ, పద్మనాభుడైన నారాయణునికి ప్రియురాలు. దేవీం అనగా సప్రకాశ రూపిణి, పద్మాక్షీం పద్మములు వంటి నేత్రములు కలిగినది, పద్మవాసిని పద్మమునందు కూర్చున్నది. ఇంకా స్వరూప ధ్యానం విశేషంగా రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. ఈ మునులంతా ఏం చేశారు?
నేమీ ఆగడాలు తట్టుకోక వాడి యొక్క యాతనను తట్టుకోలేక వాడి యొక్క కాళ్ళు నరికేశారు అనుకున్నాం కదా కానీ వాడు సావలేదు మళ్ళీ పుట్టుకొచ్చాడు ఈ కాళ్ళ నుంచి నరికిన కాళ్ళ నుంచి రాక్షసులు వచ్చేశారు అప్పుడు మునులకు ఎక్కువ పని అయిపోయింది ఆ రాక్షసులందర్నీ సంహరించాల్సి వచ్చింది మునులు వాళ్ళందర్నీ కూడా సంహరించి మళ్ళీ ఆలోచించారు ఈసారి నేమి చేతులు నరికారండి మనుకున్నాం కదా ఆ చేతుల్లో నుంచి దేవతాంశగల జీవులు పుట్టుకొచ్చారు మునులు వాళ్ళకు రాజ్యం అప్పగించారు వాళ్ళు దాన్ని చక్కగా పాలించుకుంటూ ఉన్నారు చేతుల నుంచి వచ్చినటువంటి దేవతాంశగలమైనటువంటి మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకు రాజ్యమంతా పంచేశారు అని కానీ ఇక్కడ ఈ నేమి సావడు బ్రతకడు మునులు మళ్ళీ ఆలోచించి ఈసారి వాడికి విషం పెట్టి ముక్కలు ముక్కలుగా నరికారు ఏం చావనే చావడు ఎంత నరికినా ఏమి నరికినా చావడు మళ్ళీ ఒక ముక్క అటు ఇటు తిరుగుతూ 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 ఒకటైపోతున్నారు అయినా తల్లి రక్షణ ఉండటం వల్ల వాడు బ్రతికే ఉన్నాడు విషం పెట్టి ముక్కలు ముక్కలుగా నరికినప్పటికీ మళ్ళీ ఇంకా బతికాడు ఆ ముక్కలన్నీ ప్రాణులుగా తయారైపోయాయి ఎన్ని ముక్కలయ్యాయో అన్ని ముక్కలకి ప్రాణం వచ్చింది ఈ విధంగా వాడు ఇక్కడే నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు మనం అనుకున్నాం బతికాడు బతికాడని కానీ ముక్కలు ముక్కలుగా నరక యాతన అనుభవిస్తున్నాడు చివరికి ఒకరోజు దత్తస్వామి అక్కడికి వచ్చి ఆ నేమికి గురుపదేశం చేసి వాడికి సద్గతి కలిగించాడు అప్పుడు ఉండినటువంటి వాళ్ళందరూ ఆ దేవతాంశ కలిగిన వాళ్ళందరూ దత్త జై గురుదత్త జై గురుదత్త దత్త అని అందరూ పిలుస్తున్నారు నేమి ఎంత పతితుడైనా చివరికి గురుపదేశం వల్లే సద్గతి లభించింది అయితే ఈ లోపల జరిగిందంతా గురువు కోపం అనుకోకూడదు అది గురువు కరుణే దాన్నే క్షాళన చేయటం అంటారు అందువల్ల గురువు ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాడు ప్రసన్నం అన్నం ఆయన ఆనంద స్వరూపుడు ఆనందదాయకుడు జ్ఞానస్వరూపుడు అటువంటి ఆ శ్రీ గురువు పాదాలకు నిత్యము నమస్కరించాలి మళ్ళీ ఇంకొక గురుధ్యాన మంత్రం చెబుతున్నారు నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధ చిదానందం గురుం బ్రహ్మనమామ్యహం నిత్యుడు పరిశుద్ధుడు నిర్వికారుడు నిర్మలుడు నిత్యస్వరూపుడు జ్ఞానస్వరూపుడు చైతన్య స్వరూపుడు ఆనంద స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన గురువుకు నమస్కరిస్తున్నాము ఇక్కడ నిత్యబోధ అనే పదం ఆయన నిత్యము బోధిస్తూనే ఉన్నాడని తెలుపుతుంది అంటే నిజంగా కష్టము కలిగినప్పుడు ఏకాంతంగా ధ్యానిస్తే ఆయన గళం నీకు వినిపిస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు జై గురుదత్త